గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు నేదుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ఆర్, చంద్రబాబు అందరూ పేదలకు ఇళ్లు కట్టించి జీవించమని చెప్తే ఇప్పుడు జగన్ ఆ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఇచ్చి అమ్ముకోమని చెప్పడం ఏంటని కొండెపు ఎమ్మెల్యే డాక్టర్ వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. ఓటీఎస్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబు కన్నా ముందు వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రులుగా ఉన్నప్పుడు ఎందుకు ఓటీఎస్ తీసుకురాలేదో చెప్పాలన్నారు. తహసీల్దారులు చేసిన రిజిస్ట్రేషన్ చెల్లాలంటే శాసనసభలో చట్టం చేసి తహసీల్దార్ని కూడా రిజిస్టర్ గా ఆమోదించాలన్నారు. కానీ ఇటువంటి ప్రక్రియ మొదలు కాలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రిజిస్ట్రేషన్ ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. పేదల నడి విర్చే కార్యక్రమం చేపట్టింది. ఈ పేదల నడి విర్చే కార్యక్రమంలో మహానుభావుడైన ఎన్టీ రామారావు గారు 83లో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. గృహ నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా కొంత రుణం ఇచ్చేసి ఇళ్ల నిర్మాణం చేస్తే తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, అదే జలగం వెంగళరావు, తర్వాత మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి అందరు ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరూ కూడా పేదవాడికి ఇచ్చిన బాకీ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయారు. కానీ ఈరోజు అందరూ కూడా మాట తప్పడు, మాట మడమ తిప్పడు, నవరత్నాల్లో చెప్పిందే చేస్తా చెప్పంది చేయమన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళందరూ సూటికి అడుగుతున్నా, ఈ పేద ప్రజల ఇళ్ళకి డబ్బులు వసూలు చేస్తాను మీ మేనిఫెస్టోని మీరు ఏమైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. చెప్పలా. ఇంతమంది ముఖ్యమంత్రులు ఇన్ని ప్రభుత్వాలు మారిన తర్వాత ఎవరూ చేయని పని మీరు ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నాను. వాళ్ళు మీటింగ్లో చెప్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి మన జిల్లా చెందినటువంటి జగన్ బంధువు రెడ్డి గారు కూడా, ఆ జగన్ చంద్రబాబు నాయుడు ఇంత ముందు ఎందుకు చేయలేదు, మేము రద్దు చేయలేదు అని అడుగుతున్నారు. మీరు ఆ గవర్నమెంట్లో మంత్రులుగా లేరండి. గవర్నమెంట్ మారేదాకా బొత్స కూడా మంత్రిగారు ఉన్నాడుగా, ఈ ఒంగోలు ఆయన కూడా మంత్రిగారే ఉన్నాడుగా. మరి మీరు ఆ రోజున ఎందుకు ఈ పథకం తేలేకపోయారు? మీరు ఎందుకు ఈ రుణాన్ని రద్దు చేయలేకపోయారు? మీరు తేనె తొట్టెన కదిలించినట్లుగా పేద ప్రజలు కట్టుకున్న ఇళ్లకి మీ ఖజానాలో డబ్బులు లేకుండా ఖజానా ఖాళీ చేసిన దాన్ని ఖజానా నింపుకోవడం కోసం పేదల దగ్గర వసూలు చేస్తారని మీరు ప్రారంభిస్తే మేము అండగా ఉన్నాం. మీరు కట్టబాకండి. ఈ దుర్మార్గులు చేసే పని మీరు పలు కాకపోకండి. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు గడ్డు లేకుండా పూర్తిగా రుణ విముక్తి కలిగిస్తారని మేము మాటిస్తున్నాం. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. ఆ గవర్నమెంట్లో మీరున్నారు, మంత్రులుగా ఉన్నారు. ఆ గవర్నమెంట్లో మీరు ఎందుకు చేయలేకపోయారు అంటున్నా. మీరు ఆరాధ్య దేవ అని చెప్పుకునే రాజశేఖర్ రెడ్డి మీ పట్టి ఈ డబ్బులు అడగలేదు, ఆయన ఈ రుణం చేయలే. ఇంకోటండి, మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది, 1000 రూపాయలు కూడాను ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తున్నాడు పెద్ద మనిషి. ఇంకో మాట కూడా చెప్పాడు, మేము అమ్మ ఓడిస్తున్నాము, అదేవిధంగా విద్యాదీవులు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తున్నామని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు, జగనన్న ఇల్లు కట్టిస్తామని చెప్పాడు. కానీ ఇందులో పాంప్లెట్ వేసింది. ఇందాక ఇప్పుడు నేను మీడియా గ్రూప్ లో కూడా పంపించాను ఆ పాంప్లెట్ ని. అధికారుల దగ్గర పాంప్లెట్లు పక్కలే వల్ల బహిరంగంగా ఇస్తే విషయం విమర్శిస్తారని చెప్పి ఆన్లైన్ లో సర్క్యులేట్ చేసుకుంటున్నారు పాంప్లెట్. మీరు చూస్తాను, కనిపిస్తుందా? మీరు ఆల్రెడీ మీడియా గ్రూప్ పంపించారు పాంప్లెట్ ని. జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంట. దానిలో 1, 2, 3, 4, 5, 6 ఏడో పాయింట్ ఉంది. ఆఖరి నుంచి 2వ పాయింట్, లబ్ధిదారులు సదరు రిజిస్ట్రేషన్ పత్రములు తనఖా పెట్టి 80% స్థలము మరియు బిల్డింగ్ విలువనందు రుణమును కొత్త గృహాలు నిర్మించుకున్నట్టుకు. ఇక్కడ ఒకటి అందలేదు, జగన్ ఇల్లు కట్టిస్తానన్నాడు, కొత్త గృహాలు నిర్మించడానికి లోన్ అంటది, పిల్లల పై చదువుల కొరకు లోను అంటే ఆయన ఏమో ఉచితంగా విద్యిస్తున్నానమ్మా అని చెప్తున్నాడు. మూడోది మెడికల్ ఖర్చుల కొరకు 1000 రూపాయలు కూడా ఆరోగ్య సేస్తా అన్నాడు, ఇక్కడ మెడికల్ ఖర్చు కోసం పాపులేట్ చేశాడు. నాలుగోది కొత్త వ్యాపారముల కావలసిన రుణముల బ్యాంకు నుంచి పొందవచ్చు. దీనికి కూడా ఉంది, జగనన్న చేయొత్తిచ్చాను, ఆడపిల్లలకి బ్యాంకు లింకేజ్ చేశాను, అద్భుతమైన పారిశ్రామికవేత్తలు చేస్తానని చెప్పాడు. ఆయన మాటలన్నీ ఒట్టి నీటి మూటలు అంటానికి ఈ పాపులేట్ నిలువెత్తి నిదర్శనం నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలారా మోసపోబాకండి. ఖజానా దుర్వినియోగం చేశాడు, దుమారా చేశాడు ఇటువంటి వ్యక్తి. మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళ స్థలాల కోసం రేట్లు పెంచుకొని మట్టి తొలగి అక్రమంగా చేసుకున్నటువంటి వాటి కోసం చేసుకున్నాడు. మరి ఆ ఇల్లు ఎందుకు కట్టించుకుంటే ఇప్పుడు బ్యాంకులో నిన్ను తీసుకోమంటాడండి, ఇల్లు అమ్ముకోమంటాడు, ఎవరైనా ఇల్లు కట్టించి ఉండమంటారు కానీ ఇమ్మలుగా బయటపోమంటారండి. ఈ విధంగా చేస్తున్నారు. ఇంతేకాకుండా అధికారులు అత్యుత్సాహం, పైకేమో మంత్రులు ముఖ్యమంత్రి ఏమో ఎవరు నిర్బంధం లేదండి, వాళ్ళు ఇస్తే తీసుకోమని చెప్తారు. వీళ్ళు మాత్రం మీటింగులు పెడతారు, మీకు డ్వాక్రా గ్రూప్ లో ఒప్పించి వాళ్ళ డబ్బులు నేరుగా కట్టించి ఏర్పాటు చేస్తామంటారు.
తర్వాత చోటా నాయకులు తయారైపోయారు. వాళ్ళు మేము వడ్డీకి ఇస్తాము లేకపోతే మీ పెన్షన్ ఆగిపోయింది అంటారు. ఆశా వర్కర్ని ఉద్యోగం పీకేస్తాము డబ్బు కట్ట అంటారు. అంగన్వాడీ వర్కర్ని ఉద్యోగం పీకేస్తాము డబ్బు కట్ట అంటారు. అన్ని విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. పోరీ కట్టి కాగితాలు తీసుకుపోతే ఇది రిజిస్ట్రేషన్ చాలా మేము లోన్ ఎదుకేస్తాం బ్యాంకర్స్ అన్నారు. మీ మండలంలోనే బ్యాంకర్స్ మీద డబ్బు లోన్ ఇవ్వమ్మా దీనికి అన్నారు. రిజిస్ట్రేషన్ చేయాలి అంటే రిజిస్ట్రార్ హక్కు కల్పించాలంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టం చేసి ఈ తహసీల్దార్లు కూడా రిజిస్ట్రార్ గా ఆమోదించాలి. అటువంటి ప్రక్రియ అసలు మొదలే కాలేదు. ఆ ప్రక్రియ మొదలు పెట్టకుండానే మేము రిజిస్ట్రార్ గా రిజిస్టార్ చేస్తున్నాడు అన్నారు. నేను ప్రక్రియ తహసీల్దార్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఆ కాపీలు తీసి బ్యాంక్ తీసుకెళ్దాం, పదండి రండి, ఒక కాపీ తీసుకొని వచ్చి బ్యాంకులో లోన్ ఇప్పించండి చూద్దాం. ఇవి చల్లవని చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేదలకి ఈ ప్రభుత్వం అన్ని విధాలా వంచన చేస్తా ఉంది. 2.5 సంవత్సరం అయింది.